ఇప్పటికే కూరగాయల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు కూరగాయల ధరలు చేసిన ధరల గాయం నుంచి జనం తేరుకోకముందే కేంద్ర సర్కార్ సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు మోడీ సర్కార్ చేసిన ప్రకటనతో నూనె ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. వంట నూనె విక్రయాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నిన్న కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మంచినీళ్ళ రేట్లు మాత్రం పెరగడంతో సామాన్యులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. సో ఇది అసలే పండుగల సీజన్. నెక్స్ట్ ఒక 15 డేస్ అయితే దసరా వస్తుంటుంది. అయితే దసరాకి కూడా ఎంతో మంది ఎన్నో వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. కానీ ఈ నూనె కొనాలంటే మాత్రం ఎంతో భయపడాల్సిన పరిస్థితి అయితే సామాన్యులకు వచ్చిందని చెప్పాలి. సో వంట నూనె రేట్లు ఒకటేసారి 20% జీఎస్టీతో పెరగడంతో అయితే అసలు మార్కెట్కి వెళ్ళి నూనె కొనాల్సిన పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. సో మనతో ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయిల్ లేకుండా ఏ వంట చేసుకోలేరు. పితృపక్షాలు కూడా అందరు బియ్యాలు వేయడం కానీ, పెద్దలకి పూజలు చేయడం కానీ, దాన్ని కూడా పిండి వంటలు అవి కంపల్సరీగా చేస్తారు. అట్లనే నెక్స్ట్ దసరా వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది. ఇవన్నీ ఫెస్టివల్ సీజన్. ఫెస్టివల్ సీజన్లో తప్పకుండా పిండి వంటలు కానీ రకరకాల వంటలు చేసుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా పేద వాళ్ళందరూ ఎలా చేసుకుంటారు, ఎలా బతుకుతారు? సో ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటి నిత్యావసరాల పైన ధరల నియంత్రణ ఎలాగైనా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయ ఆయిలే కాదు, చాలా రకాలుగా పప్పులు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా 100కి 5 కిలోలు వచ్చే ఉల్లిపాయ ఇప్పుడు 100కి 2 కిలోలు కూడా రావట్లేదు, 1.5 కేజీ ఇస్తున్నారు. సో ఇట్లాంటి ధరలన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం దీనిపై నియంత్రణ తీసుకోవాలి, నియంత్రించాలి ఈ ధరలపైన. అలాగే ఇట్లాంటి వాటిపైన జీఎస్టీ అట్లాంటివి ఏవి లేకుండా సామాన్య ప్రజలకి ఈజీగా అందుబాటు ఉండేట్టుగా చెప్పాలి. ఇప్పుడు సివిల్ సప్లైస్ ఆఫీస్లో ఇస్తామంటున్నారు, అది ఎక్కడో ఎక్కడో ఓపెన్ చేస్తారో తెలియలేదు. మా అక్కడున్న దగ్గర మాత్రం సివిల్ సప్లై ఆఫీస్లో అట్లాంటివి ఏమి దొరకట్లేదు. అది కూడా మళ్ళీ నాణ్యమైన రేట్లోనే ఇస్తాము, నాణ్యమైన వస్తువులు ఇస్తాము, మరి తక్కువ ధరలోనే ఇస్తామంటున్నారు. దాని ప్రభుత్వం చెప్పడమే ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయడం అయితే కనిపించట్లేదు. సో ఇటువంటి వాటిపైన ప్రభుత్వము, మంత్రివర్గం కూడా దృష్టి పెట్టేసి ఇవి ఆయిల్స్ ఎందుకు పెరుగుతున్నాయి సడన్గా ఇట్లా ఒకటేసారి 1 రూపీ 2 రూపీ పెరిగిందంటే మేము కూడా అడగము. ఒకటేసారి 25% పెరుగుతుందంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అడగాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వం పట్టించుకొని ఒక ఇంత అంటే ఇంత పెంచకూడదు అని చెప్పేసి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దీని మించి ఆలోచించి ఇంకొక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆయిల్ అనేది నిత్యావసర సరుకు కాబట్టి మాకు గృహిణులు, ఎందుకంటే సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువైతే మేము పెట్టలేని పరిస్థితి. ఒక్కో ప్యాకెట్ కొనాలంటే 130 రూపాయలు పడుతుంది. మాలాంటి ప్రజలు బతకడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఖర్చులు ఉంటాయి. పిల్లలు వచ్చేసి 5 మెంబర్స్కి ఒక ప్యాకెట్ ఒక 10 డేస్ కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం పట్టించుకొని ఈ ఆయిల్ ధరని తగ్గించాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయిల్ లేని మనం ఏ వంట చేసుకోలేము. అది ఇప్పుడు వాటర్ ఎంత ఇంపార్టెంటో మనకు ఆయిల్ కూడా అంతే ఇప్పుడు. చిన్న వంట చేయాలన్నా ఆయిల్ కంపల్సరీగా అవసరం. అందుకే మాకు ఈ ఆయిల్ ధర తగ్గించాలని కోరుకుంటున్నాను, ప్రభుత్వం పట్టించుకోవాలా. నెల సరుకులు చాలా ఇంపార్టెంట్, ఆయిల్ లేకుండా ఏ వంట కూడా చేసుకోలేము. అలా నెల సరుకులు కూడా కొంచెం చూసుకొని ఆయిల్ రేటు, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకోవడం కష్టము. మాకు ఇంట్లో నెల జీతాలు చూసుకొని అటు ఇటు ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కోవడం కానీ, అటు ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్లలో ఉంది. 130 ఉండేది, 140, 145, 180 కూడా ఉంది, 110 అలాంటివి. మేము ఆ స్తోమత తగ్గట్టు కొనుక్కొని చూసుకునే బడ్జెట్లో మాకు అవైలబుల్గా పెట్టాలని చూసుకుంటున్నాము. అలానే ఉల్లిపాయల రేట్లు కూడా చాలా చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. మాలాంటి మిడిల్ క్లాస్ ఉమెన్స్ చాలా కష్టపడుతున్నారు. మేము మాకు నెల నెలకి నెల ఖర్చులు ఉంటాయి. ఈ ఆయిల్ కూడా చాలా కాస్ట్గా ఉంది. అవి మేము చూసుకొని కొనుక్కోవాలంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నవి. కొంచెం మమ్మల్ని మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ఆయిల్ రేట్స్ పెరగడంతో అయితే గృహిణీలు వాళ్ళ ఆవేదం వ్యక్తం చేస్తున్నారు చెప్పాలి. అంటే ఈ ఆయిల్ అనేది నిత్యావసరం సరుకులు, అంటే అసలు ఆయిల్ లేనిది ఒక్క పని అవ్వదని చెప్పాలి. సో గవర్నమెంట్ సెంట్రల్ నుంచి ఏదైతే ఆయిల్ రేట్స్ పెంచినారో అది ఇప్పుడు అది ఇంకా తక్కువ రేట్స్కి పాత రేట్స్ అమ్మాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఒక్కొక్క బ్రాండ్ బట్టి ఒక్కొక్క ఆయిల్ రేట్స్ అమ్ముతున్నారని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. కెమెరామెన్ గజానంత సుప్రియ.